जय पीआरएस। इवाला भारत जागृति अध्यक्षरालु कविता गारु मन की 27 मन डिमांड महिला रिजर्वेशन बिल्लु गुंची चला गोप्प आलोचन चेसी भारत देश अन्नी राष्ट्रालोंची महिलांदरिनी जंतर मंतर कार्यक्रम निर्वहिंचेंदुकु मुंदुगा अक्क कविता गारिकि महिला लोकं तरपुन शिरस्सु उंची नमस्कारं तेलियजेस्ता उन्ना वेदिक पैन उन्ना मंत्रुलु पेद्दलु सत्यावति रात्रुडु गारु सविता इंद्रेड्डी गारु एम्मेल्ये पद्मादेवेंद्रेड्डी गारु रेखा नायक गारु चाला मंदि जेड्पी चेयरपर्सन उन्नारु चाला मंदि जागृति महिळलु उन्नारु मिगता राष्ट्राल नुंचि वच्चिन वाळ्ळंदरू उन्नारु निजंगा चाला संतोषं कानी నిజంగా బాధాకరం ఏంటంటే భారతదేశంలో 140 కోట్ల మంది జనాభాలో 70 కోట్ల మంది మహిళలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుని రాకపోవడం ఆమోదం పలపకపోవడం పార్లమెంట్ లో తీసుకురాకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది. మోడీజీ ఏదైతే మీరు ఎలక్షన్ మానిఫెస్టోలో ప్రతి రెండు సార్లు ఎలక్షన్స్ లో కూడా మీరు పెట్టుకొని మహిళా రిజర్వేషన్ బిల్లుని తీసుకొస్తామని చెప్పి ఓట్లు తండుకున్నారో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి లోక్సభలో ఇటు రాజ్యసభలో రెండు పక్కల మెజారిటీ ఉండి కూడా మీ చిత్తశుద్ధి ఎంత ఉందో కళ్ళకు కనిపిస్తా ఉంది. గతంలో 2010 లోనే రాజ్యసభలో ఆమోదం పలికినాక లోక్సభలో 6 మెజారిటీ లేనందుకే ఆగిపోయింది. కానీ ఇప్పటికైనా ఎందుకంటే మీ చిలకపల్లు పలుకులు ఎప్పుడు మాట్లాడినా కూడా ఏడ మాట్లాడినా కూడా బేటీ పడావో బేటీ బచావో నారీ శక్తి ఇటువంటి గొప్ప చిలుక పలుకులు మాట్లాడుతూ చాలా స్పష్టంగా మంచి చెప్తా ఉంటారు మీ మహిళల పక్షాన ఉన్నామని. కానీ ఇప్పటికైనా మీ చిలుక పలుకులు మీ తీయటి మాటలన్నీ కూడా పక్కన పెట్టి ఇప్పటికైనా ఈ పార్లమెంట్ సమావేశంలో రెండు లోక్సభ రాజ్యసభలో మెజార్టీ ఉంది కాబట్టి మీ చిత్తశుద్ధి ఏందో మహిళా రిజర్వేషన్ ని అమలు చేసి ఆమోదించి ఇవాళ చట్టసభలో మహిళల్ని తీసుకురావాలని చెప్పేసి మేము ఈ వేదికగా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రువాండా లాంటి చిన్న దేశాల్లోనే 50 లక్షల జనాభా ఉన్న వాళ్ళ దగ్గరనే 61% పైబడి కూడా ఇవాళ ఆ రిజర్వేషన్ ఉండి ప్రత్యేకంగా మహిళలను పాలిస్తా ఉన్నారు. ఇవాళ దేశం అక్కడ చల్లగా ఉంది. కానీ భారతదేశంలో సగం కంటే ఎక్కువ ఉన్న మహిళల్లో ప్రత్యేకంగా ఇవాళ చేయాల్సిన దాన్ని కూడా చేయకుండా ఇవాళ తొక్కి పెడతా ఉన్నారు. ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందే చెప్పారు, ఒకవేళ పురుషులకి ఏమైనా సీట్లు తగ్గుతాయనుకుంటే మీరు సీట్లు పెంచైనా సరే మూడో వంతైన మహిళలకు ఇవ్వాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పడం జరిగింది. మేము ఈ పార్లమెంట్ సమావేశం కవితక్క గారు వారి నాయకత్వంలో మిగతా విచ్చేసిన వాళ్ళందరూ మేమందరం కూడా డిమాండ్ చేసేది ఒకటే, రేపు పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఇప్పటికైనా మీ చిలుక పక్కులు పక్కన పెట్టి మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు రేపు పార్లమెంట్ సమావేశాలు బిల్లు తీసుకొచ్చి ఆమోదం తెలపాలని తెలియపరుస్తా ఉన్నాం.